రైట్ ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం మనం సో ల్యాండ్ ఆఫ్ రైజింగ్స్ అని ఏ కంట్రీని అంటారు అని అంటే ల్యాండ్ ఆఫ్ రైజింగ్స్ అని జపాన్ అని పిలుస్తారు ల్యాండ్ ఆఫ్ రైజింగ్స్ అని ఇస్ జపాన్ ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అంటే సూర్యుడు అస్తమించని దేశం ఏంటి అని అంటే నార్వే ఓకే ల్యాండ్ ఆఫ్ రైజింగ్స్ అని ఇస్ జపాన్ క్యాపిటల్ ఇస్ టోక్యో అండ్ ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ ఇస్ నార్వే అండ్ ద క్యాపిటల్ ఇస్ ఓస్లో సో ఇప్పుడు రెవల్యూషన్ గురించి చూసుకుందాం దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రెవల్యూషన్ సో రెవల్యూషన్ అంటే ఏంటి అని అంటే ఒక కక్షలో భూమి సూర్యుని చుట్టూ తిరిగే దాన్ని మనం రెవల్యూషన్ అని అంటాం ఓకే రెవల్యూషన్ ఎగ్జాక్ట్గా రెవల్యూషన్ ఎర్త్ సన్ చుట్టూ ఎంత రెవల్యూషన్ ఐ మీన్ టు సే ఎన్ని డేస్ పడుతుంది రెవల్యూషన్ అవ్వటానికి అని అంటే 365 డేస్ జనరల్గా మనం చదువుకునేటప్పుడు నేర్చుకున్నది ఏంటి అని అంటే 365 డేస్ అని నేర్చుకున్నాం లేదా 366 డేస్ అని నేర్చుకున్నాం ఓకే ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే ఈ రెవల్యూషన్ అనేది ఎగ్జాక్ట్ టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ అరౌండ్ ద సన్ ఓకే ఏంటి అని అంటే 365 డేస్ 6 అవర్స్ ఎక్స్ట్రాగా 6 అవర్స్ కూడా ఉంటుంది సో 365 డేస్ 6 అవర్స్ సో ప్రతి ఇయర్ కూడా రెవల్యూషన్ ఎగ్జాక్ట్ రెవల్యూషన్ ఏంటి ఎర్త్కి 365 డేస్ సిక్స్ అవర్స్